చాలామంది తెలుగు మీడియంలో ఐఏఎస్ అవ్వడం విషయంలో ఇవాళకి ఇప్పటికి కూడా ఇంకా చాలా సంకోచిస్తూ ఉంటారు. మెటీరియల్ దొరకదేమో సార్, కోచింగ్ దొరకదేమో సార్ అని చాలా బాధపడిపోతూ ఉంటారు. తెలుగు మీడియంలో ప్రిపరేషన్ చేయాలి అంటే అస్సలు కంగారు పడకలేదు. ఫస్ట్ ఫోర్మోస్ట్ పాయింట్, తెలుగు మీడియంలో మెటీరియల్ దొరుకుతోంది. తెలుగు మీడియంలో ఇలాంటి బుక్స్ మీకు ఓపిక ఉండాలి తప్ప ప్రతి ఇంగ్లీషు పుస్తకానికి అదే పుస్తకం తెలుగులో ట్రాన్స్లేట్ అవుతూ కానీ తెలుగు అకాడమీ వారు మరొకరు వేసిన ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతోంది. అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఏ మెటీరియల్ దొరుకుతుందో తెలుగు వాళ్ళకు కూడా అదే దొరుకుతుంది. ఇంకెందుకు భయపడాలి? ఇక రెండు, ఇవాళ అన్ని తెలుగు న్యూస్ పేపర్లు ఇంగ్లీషులో ఉన్న ఆర్టికల్స్ని లేదా ఇంగ్లీష్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని తెలుగులో ఇస్తున్నాయి. ఇక మూడు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు మీడియంతో ఎగ్జామినేషన్స్ రాసి ఐఏఎస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో థర్డ్ ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణతో సహా. అయితే తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఏవైనా కొన్ని అంటే హర్డిల్స్ ఉన్నాయంటే వాటిని డిస్కస్ చేసి ఈ గురుకులం దానికి ఏ విధంగా పరిష్కారాన్ని చూపిస్తుందో చెప్తాను. ఒకటి, కోచింగ్. తెలుగు మీడియం పిల్లలకి డైరెక్ట్ కోచింగ్ లేదు. లేదు అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే అదేమీ ఇతర ఇన్స్టిట్యూషన్స్ యొక్క వకాలత తీసుకుని కాదు, ఉన్నాయి బట్ తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం. సాధారణంగా తెలుగు మీడియంలో కోచింగ్ దాకా వెళ్ళి 2 లక్షల రూపాయలు కోచింగ్ ఫీజు కట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ తక్కువ ఉంటారు. అందున ఎప్పుడైతే తెలుగు మీడియం స్టూడెంట్స్కి అన్ని 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ జాయిన్ అవ్వలేరో, తెలుగు మీడియం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ వేయాలి అంటే కోచింగ్ సెంటర్కి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది. అందుకని తెలుగు మీడియం పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ వినమని చెబుతూ ఉంటాయి. అది సౌలభ్యం అంతే. కానీ తెలుగు మీడియంలోనే నేను చదువుతాను సార్, మాస్టర్ గారు వచ్చి తెలుగులోనే నా క్లాస్ చెప్పాలి అంటే మాత్రం కుదురుతుందని నేను అనుకోవటం లేదు. అందుకని దయచేసి తెలుగు మీడియం పిల్లలు కోచింగ్ నాకు లేదని బాధపడడం కన్నా ఆన్లైన్లో కానీ మరొక చోట కానీ ఒక కోచింగ్ ఎన్వైరన్మెంట్ ఏదైనా ఉందేమో, ఒకరిద్దరిని మెంటార్స్ని వారిని కన్సల్ట్ చేసి తెలుగు మీడియంకి సంబంధించి చేసుకుంటే సరిపోతుంది. ఈ గురుకులం ఇక్కడ పోషించే కీలకమైన పాత్ర ఏంటంటే నేను అన్ని క్లాసులు తెలుగులోనే చెబుతాను కానీ మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంచుతాను. అంటే ఏదైతే క్లాస్ నోట్స్ నేను మాట్లాడేది, ఇప్పుడు తెలుగుని ఇంగ్లీష్ని రెండింటినీ ప్యారలల్గా నేను క్లాస్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్ టెర్మినాలజీ మీద కమాండ్ వస్తుంది, తెలుగు కంటెంట్ మీద కమాండ్ వస్తుంది, కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుంది. ఇది నేను ఎంచుకున్న మొదటి మార్గం. రెండు, మీరు ఏ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయినా చదివితే ఏదో ఒక న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్కి సరిపోదు. అందుకని కరెంట్ అఫైర్స్కి ఈ గురుకులం కంపైల్ చేసి ఇచ్చే అన్ని ఇంగ్లీష్ మీడియం కంటెంట్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి మీకు అందించడం జరుగుతోంది. అప్పుడు తెలుగు ఇంగ్లీషు రెండు భాషల్లోనూ కరెంట్ అఫైర్స్ లభ్యమవుతోందని తాత్పర్యం. ఇక మూడవది, వెరీ ఇంపార్టెంట్, మీరు ఈనాడు కానీ మరొక న్యూస్ పేపర్ కానీ రోజూ చదివితే ఇంగ్లీష్ టెర్మినాలజీకి తెలుగు సమానమైన టెర్మినాలజీని అందిస్తాయి అవి. ఎప్పుడైతే తెలుగు సమానమైన టెర్మినాలజీని అవి అందిస్తాయో ఆ తెలుగు సమానమైన టెర్మినాలజీని మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక చక్కని అవగాహన కలుగుతుంది. ఆ సాంకేతిక పదజాలాలకు తెలుగు అర్థాలను పట్టుకోగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీషు మీడియం వాళ్ళకి టెర్మినాలజీ ఎలాగైతే ఉందో తెలుగులో కూడా అలాగే లభ్యమవుతుంది. అలాగే మీరు ఎగ్జామ్ హాల్లో రాస్తున్నప్పుడు కొన్ని ఆంగ్ల పదాలు తెలుగు లిపిలో రాయవచ్చు. కంప్యూటర్ ఉంది, తెలుగునే రాస్తాం కదా. ఇలా ఇంగ్లీష్ పదాలని తెలుగులో రాయకూడదన్న రూల్ మాత్రం లేదని గుర్తుంచుకోండి. తెలుగు మీడియంకి నాకు తెలిసి ద బెస్ట్ సోర్స్ ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.